మా భూములు ఆడిపోయినా సార్. ప్రస్తుతం మీరే కూడా చూడొచ్చు ఈ తోట మాది సార్, ఇది ఉండే తోట, ఇప్పుడు ఉండే తోట. మీరు నిలబడిన మట్టి వచ్చి మా అంత మా తోటదే, మొత్తం నష్టపోయినాం. ఇటు చూడండి చెట్లు ఎట్లున్నాయి. మా చిన్నాయన పెద్దాయన ముసలి రాలేదు వీళ్ళంతా వీళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుందంటే మా తోట చూడండి. అడుక్కున్నాం సార్, అడుగు వద్దు సార్, మాకు ఏం చేయొద్దండి సార్ మా తోట అంటే. ఈ చెరువు కింద మడి మాది కాకుండా ఊరోళ్ళది కూడా ఉంది. మూడేళ్ళకి మడి పండలేదు. మసీద్ పెద్దోళ్ళు వీళ్ళంతా మసీద్ ఇన్కమ్ దాంట్లోనే వస్తా ఉన్నది. ఇమాములకి మోజన్లకి ఆ ఇన్కమ్తోనే జీతాలు ఇస్తా ఉన్నాం. అది పోయింది మూడేళ్ళగా. ఊరి మీద డబ్బు వేసి ఇంటికి 200-300 అది తీసుకుంటా ఉండి వాళ్ళకి జీతం గడుస్తూ ఉంది. మా పరిస్థితి ఏమరా అంటే ఇట్లా చేసి ఇట్లా దుమ్ము చేసే చెట్లన్నీ. చెట్లు మా హైట్లో ఉండాలి సార్ చూడండి. ఇటు చూడండి చెట్లు ఎంత హైట్ ఉంది, మిషన్ ఎంత హైట్లో ఉంది చూడండి. 35 చెట్లు చూడండి. చెట్టు ఏడు ఉంది చూడండి సార్. ప్రస్తుతానికి మాకు బ్రతికేదానికి అది పోయింది ఇది పోయింది. ముస్లింలు ఏం చేయలేరు. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉంటాం. భయపడి కేసులు భయంతో రాలేదు సార్ మేము. నిజం వాస్తవం ఇది పెడతాము, కేసులు పెడతాము రాలేదు. కేసులు పెడతా ఉంటే భయపడి ఎవరు ముందుకు రాలేదు సార్. భయపడి పోయి దాంకుంటా ఉన్నారు ఎక్కడ. ఎవరు ముందుకు వస్తారు చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వస్తా ఉన్నారు, ముందుకు బయటపడతా ఉన్నారు. అది దాని పరిస్థితి. ఇంకా చిన్న పెద్ద పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టినారు. మేము చిన్నోళ్ళు, మేమేం చేసేది, గమ్మున ఉండిపోయినాం. పోతే పోనీలే మా రాత ఇంతే అని. అది సార్ వాస్తవం. ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ మా గౌడు చూసి మాకు న్యాయం చేయాలని. వీళ్ళు నాయన చూడండి, ఈ చిన్న పిల్లోడు వీడు ఎవడో పనిచేసుకుంటా ఉన్నాడు, హార్ట్ అటాక్తో వాళ్ళని చనిపోయినాడు. అదే చేయను వాళ్ళు. ఈరోజు ఇక్కడ అవైలబుల్ రిజర్వాయర్ మీరు అంతా చూస్తున్నారు. రైతుల ప్రయోజనాల కంటే పెద్దిరెడ్డి ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎట్లా అంటే ఇక్కడ ఉండేది చిన్నది ప్రాజెక్ట్, దీన్ని పెద్దది హైలుక్ చేసి దీన్ని ప్రాజెక్టు ఎక్కువ దీన్ని చేసి దాన్ని ఇక్కడ ఉండే రైతులకు ఏది ల్యాండ్ ఎక్విజిషన్లో కోల్పోయినటువంటి రైతులకి పరిహారం ఇవ్వకుండా యథేచ్ఛగా ఏది ఎన్జిటి ఫారెస్ట్లో కానీ పర్మిషన్లు ఏదీ లేకుండా ఆయన సొంత స్వలాభాల కోసం ఈరోజు ప్రాజెక్టు డైరెక్ట్గా వర్క్ ఆర్డర్ తీసుకుని ఆయన నిర్వహించి దాంట్లో డైరెక్ట్గా బిల్లులు చేసుకొని వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఏది భూమి ఇక్కడ ఉండే రైతులకి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండా ఆయన స్వలాభాల కోసం ఆయన ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు. రైతు బిడ్డవైతే ఈ ప్రాజెక్టుకి ముందే నువ్వు దుడ్డు ఇచ్చేసి మనల్ని ప్రాజెక్ట్ చేసింటే మేము అందరూ గౌరవిస్తూ ఉంటాం. ఇది మీ స్వలాభాలు కావాల్సి చేస్తున్నాం కాబట్టి రైతులందరూ ఖండిస్తున్నారు. అరాచకాలు ఏముందండి, డైరెక్ట్గా వర్కౌట్ చేసుకోవడం, బిల్లులు చేసుకొని పోవడం. రైతులకు పరిహారం ఇవ్వాలా, రైతులను సాదుకోవాలా, ఇవన్నీ ఏం లేవు. రైతులకు ఇప్పుడు ఈ పొంగనూరు నియోజకవర్గం 4 ఓట్లేశారు. ఓట్లేసిన పాపానికి వాళ్ళపైన తిరగబడి వాళ్ళ నోర్లు కొట్టి ఈ పొద్దు ఉర్రుతాలు వేసుకున్నారు. ఇక్కడ ప్రాజెక్టు మీద మీరు అందరూ రైతులు చూశారు. ఇంకో ఈ తడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే అందరూ ఉరేసుకోండాలి. ఇంత 1000 రైతులు ఇక్కడ. ఆవులపల్లి ప్రాజెక్టు ఇది లోక విరుద్ధంగా జరిగిందన్నమాట. ఏదో ఉత్తుగా 700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని 700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని ఏదో ఉన్నదాన్ని మామూలుగా ఏంటంటే ఆ సీతమ్మ చెరువును పగలగొట్టేసి ఆ గుండి పగలగొట్టేసి మొత్తమే మామూలుగా ఈ డబ్బులు మొత్తం తినేయాలనే ఉద్దేశం తప్ప అంతకంటే మించేయం లేదు. ఈ రైతులకు నష్టపరిహారం కానీ ఏమి ఇస్తామని మీరు భరోసా కూడా లేదు. చిన్న చిన్న రైతులు, సన్నకారు రైతులు ఉండే ఏ ప్రదేశం ఇది యాక్చువల్గా. ఏదైనా కనీసం మేకలు ఆవులు మేపుకునే వాళ్ళు కూడా ఇక్కడ రాని కూడా భయభ్రాంతులు చేసి ఒక ఆటవిక రాజ్యం లాగా జరిగిందన్నమాట. ఇక్కడ వాస్తవంగా అయితే ఇది ప్రపంచంలో ఎక్కడా ఉండదు నాకు తెలిసి. ఈ విధంగా అన్యాయము మామూలుగా ఏంటంటే జరిగినటువంటి ప్రదేశం ఇది. ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు, ఇంకా జరగబోదు కూడా. ఇలాంటి వాళ్ళకైనా మామూలుగా ఏంటంటే పాలకులకనైతే ఇంకా ప్రజలు అవసరం లేదు. వాళ్ళే రాక్షసులు రాగా తయారైపోయి మనుషులు తినేస్తూ ఉంటారు అంతవరకు. అది పరిస్థితి. మీరు కావాలంటే చూడండి, ఈ చీతమ్మ చెరువు మామూలుగా ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం ఎప్పుడో కట్టిండేది. ఇది ఎవరికి, మాకు మా ఫోర్ ఫాదర్స్ కూడా ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు నీళ్ళు ఉండేటి ఇక్కడికి ఈ ఆయకట్టు కూడా సరిపోయేటివి. ఈ ఎన్జిటి మామూలుగా ఏంటంటే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ మామూలుగా ఏంటంటే పోయి ఇది చేసి ఉంటే. ఈ గ్రీన్ చూడండి వెనకాల
వెనకాల ఎంత గ్రీనరీగా ఉందో చూడండి, మంచి ఫర్టిలిటీ ల్యాండ్స్ ఏదో బతుకుతారు మాకంటే, రైతుల కంటే కూడా యాక్చువల్గా మరి కూలీ పని కూలీ నాలు చేసుకునే వాళ్ళు చాలామంది బతుకుతారు ఇక్కడ. అలాంటిది నాశనం చేసి గబ్బు చేసి లాస్ట్కి మామూలుగా భయభ్రాంతులు చేసి మాట్లాడితే కేసులు, ఇలాంటివంతా పెట్టి మమ్మల్ని నిర్వీర్యం చేశారు ఇక్కడ. గత 2 సంవత్సరాల ముందు ఈ ప్రాజెక్టును సందర్శించాలని వస్తే ఇక్కడుండే రైతులు ఇక్కడుండే పూర్తిగా ప్రజానీకమందరూ కూడా ఆ రోజు ఇక్కడికి రావాలని మేమందరం ప్రయత్నం చేస్తే పోలీసులు గుట్టల మీద అడ్డం పెట్టి ఇచ్చి రౌడీలను పెట్టుకొని ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడికి రానియకుండా మమ్మల్ని అందరిని అడ్డుకొని మమ్మల్ని అందరినీ నానా హింసలు చేసి మమ్మల్ని మీద కేసులు పెట్టి ఇక్కడే రైతుల మీద అతి దారుణంగమైన కేసులు పెట్టిన సంగతి అంతా ఈరోజు గుర్తుకొస్తా ఉంది. గుట్టల మీద పోలీసులను పెట్టి ఎక్కడ గొర్రెలకు పట్టే కాపరి కూడా ఇక్కడికి వచ్చి తొంగి చూడకూడదు, ఎందుకంటే ఇతను చేసే దౌర్జన్యము ఇక్కడ చేసే నాసిరకము ఇక్కడ చేసే మోసము ఎక్కడా లేదని చెప్పి ఇన్ని ప్రజలు గమనిస్తారని చెప్పి ఎవరిని ఈరోజు ఇంత వేల మంది ప్రజలు వచ్చినారంటే ఈరోజు వాళ్ళకు ఒక స్వచ్ఛందంగా ఒక స్వేచ్ఛ వచ్చినట్టు చూద్దాము, ఇన్ని మోసాలు జరిగిపోయినాయి ఈ పెద్దిరెడ్డి మోసాలన్నీ ఈరోజు చూడాలని చెప్పి ఇంత ఆతృతతో వస్తున్నారంటే ఏనాడు ఇంతమంది ఇక్కడికి తొంగి చూసిన పాపాన్ని కూడా 2 సంవత్సరాలు ఏ రైతు కూడా ఇక్కడికి వచ్చింది లేదు. ఎందుకంటే ఆయన రౌడీలు ఇక్కడ పోలీసు వాళ్ళు, ఆయన మనసులో ఆయనే దౌర్జన్యం చేసుకుంటా ఆయనే కట్టకట్టుకుంటా ఈరోజు ఒక్క రూపాయి కూడా ఈయన 10 ప్రాజెక్టులు చేశాడు ఈ పుంగనూరు నియోజకవర్గంలో. అయ్యా పెద్దిరెడ్డిని నడతాడా ప్రాజెక్టులు చేసుకొని కట్టలకు డబ్బు తీసుకొని మోసం చేసుకొని వెళ్ళిపోయినా కానీ ఈరోజు నేను పిలుస్తాడా, ఏ ప్రాజెక్టు కింద అయినా కూడా నువ్వు 1 రూపాయి రైతుకు నష్టపరిహారం కట్టించుంటే నీ ముందర నేను గుండు కొట్టుకునే నామాలకు పోతా. ఎందుకు నువ్వు చేస్తాడావు రైతులకు డబ్బులు ఎలా, ప్రాజెక్టు డబ్బులు దోచుకుంటావు రైతులకు మాత్రం మోసం చేస్తావు, ఇన్ని రకాల మోసాలు చేస్తావు, ఇంకా నీ మోసాలు సాగనేవరు. రాష్ట్రంలోనే అన్నిటికంటే హింసాత్మకమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పుంగనూరు. ఇక్కడున్న రైతుల పిలుపు మేరకు అలాగే నిర్వాసితుల పిలుపు మేరకు ఇక్కడ చూస్తూ ఉంటే కడుపు తరుక్కోబోయే పరిస్థితి ఇక్కడ ఉంది. ఆ రోజు అధికార మదంతో అధికార దర్పంతో ఇక్కడున్న రైతులందరి నోట్లో మన్ను కొట్టి చిన్న ప్రాజెక్టును చిన్న చెరువు లాంటి ప్రాజెక్టును సుమారు 3.5 టీఎంసీలు ప్రాజెక్టుగా చేసి దీంట్లో 800 కోట్ల రూపాయలు నొక్కే విధంగా ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనే ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి అయితేనే చేరడం జరిగింది. వాళ్ళ గోడు వింటా అంటే మాకే కంట్లో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ వాళ్ళు అన్నం కోసం పొట్టకూడు పెట్టుకొని ఇక్కడ రైతులు సాగించుకునే భూములన్నీ ఈరోజు ఆక్రమించుకొని ఇక్కడ ఏదో ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇస్తామని చెప్పారంట. ఈరోజు ఈ ప్రాంతంలో ఏదైతే ఆవులపల్లి రిజర్వాయర్ అనేది ఉందో దీని ఎస్టిమేట్ అయితేనే దీంట్లో వాళ్ళు చూపించిన లెక్కలన్నీ అన్నీ బక్వాసే అంటున్నాం. ఎందుకంటే ఆ రోజు రెవెన్యూ వాళ్ళ చేతుల్లో ఉంది, అధికారులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా భూములు ఉన్నవారికి లేనట్టు లేని వారికి ఉన్నట్టు చూపిస్తూ అలాగే గత 40-50 సంవత్సరాలుగా ఈ భూములు సాగించుకుంటూ పొట్టకూడి కోసం రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భూములను గవర్నమెంట్ భూములుగా ఫారెస్ట్ భూములుగా చూపించి ఇక్కడ అరాచకం చేయడం జరిగింది. రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ దీనిపైన చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ తిన్న డబ్బును కక్కిస్తాం, అలాగే వాళ్ళ పోయిన వాళ్ళ వల్ల నష్టాలు పాలైన రైతులకు తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరపు న్యాయం జరుగుతుందని నేను చెప్తున్నా. తప్పకుండా రైతులందరికీ మేలు జరిగేట్టుగా అంటేనే ఈ ప్రాజెక్టు ఇక్కడ కడతారు, లేని విధంగానైతే తప్పకుండా మా ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాం, ఈ ప్రాజెక్టు నిలుపుదలకు మా వంతుగా కృషి చేస్తాం. ఇది ఆవులపల్లి రిజర్వాయర్లో ఎవరైతే బాధిత రైతులున్నారో బాధిత రైతుల యొక్క ఆవేదన, గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అరాచకాలకు తామంతా కూడా బలైపోయాము అనేటువంటి ఒక ఆవేదన అయితే ఈవేళ మంత్రి ఇక్కడికి రామప్రసాద్ రెడ్డి చేరుకున్న సందర్భంగా బాధిత రైతులందరూ కూడా ఆయన వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితులు. అంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక పక్క ముదివేడు ప్రాజెక్టు కావచ్చు, మరో పక్క నేతికుట్టపల్లి ప్రాజెక్టు కావచ్చు, మరో పక్క ఆవులపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు కావచ్చు, ఈ 3 ప్రాజెక్టులను తన స్వార్థం సులాభం కోసమే వీటన్నిటిని కూడా తన
నిర్మాణం చేపట్టి తన సంస్థ ద్వారా కోట్లాది రూపాయలు దండుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేపట్టారనేటువంటి ఒక ఆవేదన కూడా బాధిత రైతుల నుంచి వ్యక్తమవుతుంది. వీడియో దినేష్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీ ఆంధ్రజ్యోతి, పుంగనూరు నియోజకవర్గం ఆవులపల్లి రిజర్వాయర్ నుంచి.